కరోనా వైరస్ పై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని జెడ్పీటీసీ పూర్మాని మంజులా లింగారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జెడ్పీటీసీ మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పూర్మాని మంజులా లింగారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటిస్తే కరోనాను నివారించవచ్చన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాస్తున్న 600 మంది విద్యార్థులకు మాస్కులను అందజేశారు. అంటే రూమ్ లో లోపల ఉండమనే లోపల ఉంటే తంగళ్లపల్లి మండల జెడ్పీటీసీ గారు శ్రీమతి పూర్వాణి మంజులా లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ ప్రపంచాన్ని గడగడ రాడిస్తుందో కరోనా వైరస్ను అని ఆ భయభ్రాంతులను పోగొట్టే విధంగా వాళ్ళు ముందుకు వచ్చి తంగళ్లపల్లి ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు కానీ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఈరోజు కరోనాను అరికట్టే విధంగా మాస్కులను ఒక 500 మాస్కులను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్క యువకుడు అలాగే మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఈ కరోనాను అరికట్టే విధంగా యువజన సంఘాల నాయకులు కానీ యువకులు కానీ ముందుకు వచ్చి చేతనంత సాయం చేసి ప్రజలందరినీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కరోనాను అరికట్టే విధంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మహమ్మారి కరోనా అనే వ్యాధి, ఇది దాదాపు మరి ప్రపంచమంతా ఉన్నది కాబట్టి దీన్ని నియంత్రించడానికి మరి ఈరోజు జెడ్పీసీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి మాస్కులు దాదాపు 520 మంది విద్యార్థులకు మరి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి విద్యార్థులు మరి రోజు, ఎందుకంటే ఈ మాస్క్ అనేది మరి ఖచ్చితంగా మనం ఇంటికాడ కూడా పిండుకొని మళ్ళీ తీసుకొని రావచ్చు, కానీ ఖచ్చితంగా డైలీ ప్రతిరోజు మీరు పరీక్షకు హాజరయ్యేటప్పుడు ఆ మాస్క్ ధరించుకొని మరి ఎగ్జామ్ కోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కరోనా వ్యాధి అనేది ఈ ప్రపంచంలో చాలా తీవ్రమైన వ్యాధి కాబట్టి దయచేసి ఇటువంటి వ్యాధి మరి ఎప్పుడు రాలేదు కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి మనం అన్న ఉన్నటువంటి మన మండల ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీ గారు, జెడ్పీటీసీ గారు, మరి మా ప్రజాప్రతినిధులు, మన మా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మరి స్కూల్లో ఉన్నటువంటి విద్యా కమిటీ చైర్మన్లు, మరి పాలక వర్గాలు, మరి అన్ని కుల సంఘాలు దయచేసి అందరూ దగ్గరుండి మరి వ్యాధిని మరి నియంత్రించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఎవరి ఇండ్లకెళ్ళి కూడా బయటకు రావద్దు కాబట్టి దయచేసి మరి 31వ తారీఖు వరకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి మన కల్లకున్న చంద్రశేఖరరావు గారు మరి మన పిలిపివ్వడం జరిగింది. కాబట్టి మరి దయచేసి ఎవరు కూడా రావద్దు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మరి ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ఇంట్లో ఉండాలి. కాబట్టి అది కూడా మనందరూ పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మరి మన తెలంగాణ రాష్ట్రము మరి సుభిక్షంగా ఉండాలంటే, అందరూ ప్రాణాలతో ఉండాలంటే మరి మనం పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి మాస్కులు ధరించుకొని మరి అత్యవసర పరిస్థితులకి వెళ్ళాలని ఉంటే మాత్రము దయచేసి మాస్కు ధరించుకొని మరి బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మన మండలంలో యూత్ బాగున్నారు కాబట్టి మరి యూత్ నాయకులు కూడా ప్రతి విలేజ్లలో వాళ్ళకి అవేర్నెస్ పోగొట్టి మరి మండల పెద్దలు వాళ్ళు వస్తారు కాబట్టి డాక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్